రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 165 రోజుల తర్వాత తిహార్ జైలు నుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఇబ్బంది పెట్టిన వారిని వడ్డీతో సహా చెల్లిస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నేను మొండిని, నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారు అని స్పష్టం చేశారు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను ఏ తప్పు చేయలేదు, మొత్తం దేశానికి తెలుసు. రాజకీయ కక్షలలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు. ఇంకా గట్టిగా పోరాడతాను, గట్టిగా పని చేస్తాను, వెనక్కి పోయే ప్రసక్తే లేదు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.